తిరుపతి జిల్లా డక్కిలి మండలం పలుగూడు గ్రామానికి చెందిన ముచ్చకైల రత్నమ్మ భర్త రమణయ్య తన ఇంటి ముందర ఉన్నటువంటి గ్రామ కంఠం స్థలము అదే గ్రామానికి చెందినటువంటి కొందరు భూకబ్ చదరలు ఆక్రమించుకుని ఉన్నారు. అని మండల అధికారులను కలిసి అర్జీ సమర్పించి ఆ స్థలం తన ఇంటి ముందర స్థలం తనకు సంబంధించింది. కానీ వేరే వ్యక్తులు ఆక్రమించుకున్నారు, నాకు న్యాయం చేయండి అని డక్కిలి మండలం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినప్పటికీ ఏ అధికారి తనకు న్యాయం చేయలేదు. డక్కిలి మండలంలో పేదవాళ్లకు సమస్యల పరిష్కారం కావు అనడానికి ఇది ఒక నిదర్శనమంటున్నారు. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి అర్జీ ఇవ్వగా వారు మండల అధికారులకు ఫోన్ చేసినప్పటికీ పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు. మాది డక్కిలి మండలం పొలిగోడు గ్రామం. నేను పొలిగోడు రత్నం ఎమ్మ రత్నం. అది నాకు వాకిట్లో సమీక్ష. ఇది గ్రామ కంఠము. అది నా సమీక్షలో నా యాడగిరిలో ఉండింది ఆ ఫలము. అది ఏమంటే ఎంఆర్ఓ దగ్గరికి ఎండీ దగ్గరికి అందరి దగ్గరికి పోయినాను. పోతే వాళ్ళందరూ నీదే న్యాయం ఉండదు చేస్తామని చెప్పి చెప్పినారు. ఎస్ఐ గారు వాళ్ళు మీదే న్యాయం ఉండదు అని చెప్పి చెప్పినారు. సరేనని నేను చెప్పి చేస్తాననేది, నేను నాలుగు మాటలు తిరిగితే చేస్తాననేది మళ్ళీ వచ్చేది లేదు. అదేమన్నా అంటే పట్టించుకోకుండా చేస్తున్నారు. సరే మళ్ళీ ఎంఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ కడిగినాను. కలెక్టర్ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పి పోయి వాళ్ళు పరిష్కారం చేయను అన్నారు.